ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి రావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి ఓం గం గణపతయే నమః ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ మాత్రే నమః లోక సమస్త నారీమనులందరికి సమస్త మహిళా లోకమునకు యుగ ఆది అనగా ఉగాది శుభాకాంక్షలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో ఆరాధింపబడతారో అక్కడ సర్వదేవతలు వసిస్తారు అంటే నివసిస్తారు ఆ గృహమున సకల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధించును ఆ ఇంట నివసించేవారు సుఖ సంతోషములతో భోగభాగ్యములతో అష్ట ఐశ్వర్యములతో ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు సాక్షాత్తు అమ్మవారైనటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆ ఇంట కొలువై నివసిస్తారు శ్రీ శోభకృత్ నామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో మీకంతా సదా మంచే జరగాలని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి బుధవారం మార్చ్ మూడున భద్రా నక్షత్రమున ఉగాది అనగా శ్రీ శోభకృత్నామ నామ సంవత్సర ఆరంభం ఈ ఉగాది పంచాంగమును అనుసరించి వేద జ్యోతిష్య శాస్త్రం రీత్యా ద్వాదశ రాసుల స్త్రీలకు ఉగాది వార్షిక ఫలితాలను సవివరంగా తెలుసుకుందాం సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు సింహరాశికి చెందుతారు రాశి అధిపతి సూర్యుడు సింహరాశి వారి ఆదాయ వ్యయములను కనుక చూసినట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు గ్రహగతుల రీత్యా చూసినట్లయితే ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ నుండి భాగ్యస్థానమందు రజితమూర్తిగాను శైశ్వరుడు ఈ సంవత్సరమంతా సప్తమ స్థానమందు లోహమూర్తిగాను రాహుకేతువులు సంవత్సర ఆరంభం నుండి అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు నవమ తృతీయ స్థానములందు తామ్రమూర్తులుగాను అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ నుండి సంవత్సరాంతము వరకు అష్టమ ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తులుగాను సంచరించదరు మొదటగా కొంత క్లుప్తంగా తెలుసుకుందాం తదుపరి గ్రహగతుల రీత్యా ఫలితాలను సవివరంగా తెలుసుకుందాం సింహరాశి స్త్రీలకు చూసినట్లయితే ఈ ఉగాది నుంచి ఈ సంవత్సరం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగపరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంత మాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవాల్సి ఉంటుంది అడ్వాన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల మీరు పరోక్షంగా లాభపడతారు కోర్టు కేసులు కొన్ని వాయిదాలలో ఉంటాయి మీరు కొంత భావానికి లోనవుతారు కావున మీరు ధైర్యం కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండిన మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఒక సందర్భంలో మీ స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది శుభవార్తలను అయితే వింటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు మీ సలహాలు సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి మీ పనులలో చురుకుదనం కొంత లోపిస్తుంది ఆధ్యాత్మిక గ్రంథాలను కొనుగోలు చేస్తారు రాజకీయ రంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు విరివిగా బలపడతాయి కష్టపడి మీరు అనుకున్నది సాధిస్తారు మీరు అనుకున్న పనులు కాస్త అటు ఇటుగా ఉన్నా పూర్తవుతాయి విద్యార్థులు సాంకేతిక విద్యలో చక్కగా రాణిస్తారు ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలలో సీటు డొనేషన్ ప్రాతిపదికన మీకు లభిస్తుంది ఆర్థిక సంస్థలలో పనిచేస్తున్న స్త్రీలు ప్రతి విషయంలోనూ మీరు జాగ్రత్త వహించాలి ఉద్యోగంలో అయితే మీకు ప్రమోషన్ లభిస్తుంది అయితే బదిలీ వేటు తప్పకపోవచ్చు గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో మీకు ఈ కాలంలో అక్కరకు వస్తాయి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మీరు మంచి మేలును పొందగలుగుతారు నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి ఓ దారిన పడుతుంది మీరు చేసే వ్యాపారాలకు సంబంధించిన లైసెన్సులు లీజులు పొడగింపబడతాయి ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మీరు మంచి మేలును పొందగలుగుతారు కుటుంబంలోని ఆరోగ్య విషయమై మీరు ప్రత్యేక శ్రద్ధను ఖర్చులను చేయవలసి రావచ్చును మీ కష్టానికి తగిన ఫలితము కొన్ని సందర్భాలలో లభిస్తుంది మీకు మంచి కీర్తి ప్రతిష్టలు కూడా దక్కుతాయి మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది పలు రంగాలలో మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం చక్కగా లభిస్తాయి ఈ సంవత్సరం మీ జీవితాశయం ఖచ్చితంగా నెరవేరుతుంది వ్యాపార పరంగా భాగస్వాములతో అయితే అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారు మీ పార్ట్నర్స్తో కొంత అప్రమత్తంగా మెలగలరు సింహరాశి స్త్రీలకు ఈ ఏడాది ఆర్థికంగా పురోభివృద్ధిని సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాల్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి పై చదువులు విదేశీ గమనానికి అనుకూల వాతావరణం ఏర్పడును మీరు చేపట్టే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి జన సంబంధాలు చక్కగా విస్తరిస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభానికి తగిన సమయం ప్రకటనలు ఏజెన్సీ రంగాల వారికి అనుకూల కాలంగా ఉండును రాజకీయ కళ సినీ రక్షణ విద్య ఐటీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉండును సెప్టెంబర్ డిసెంబర్ మాసాల మధ్యన ఆర్థిక విషయాల్లో కొంత ప్రోత్సాహకరంగా ఉండును మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు ఈ సంవత్సరం గురువు అష్టమ నవమ స్థానాల్లో సంచరిస్తున్న ఫలితంగా ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు కొత్తగా వ్యాపార ప్రారంభంలో ఆచితూచి నిర్ణయం అయితే తీసుకోవాలి రుణ దాతల నుంచి కొంత ఒత్తిడి అధికంగా ఉండును న్యాయ ఆధ్యాత్మిక బోధన పత్రికలు రాజకీయ రంగాల వారికి అనుకూల కాలంగా ఉండును ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి మీ లక్ష్యాలను అంటే మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఉద్యోగులు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు ఉన్నత చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది వైద్య రంగంలోని వారికి చక్కటి పురోగతి కనిపిస్తుంది సెప్టెంబర్ డిసెంబర్ మాసాల మధ్య విద్యార్థుల చదువులు కొంత మంద కొడిగా సాగుతాయి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలైతే సాధిస్తారు న్యాయ సంబంధిత వ్యవహారాలు చక్కగా పరిష్కారం అవుతాయి ఈ ఏడాది సప్తమ స్థానంలో శని సంచారం ఫలితంగా వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉన్నది అనుకోని బాధ్యతలు భుజానికి రావచ్చు పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి విలాసాలకు చెడు స్నేహాలకు దూరంగా ఉండాలి బంధుమిత్రుల నుంచి మాట పడాల్సి వస్తుంది కావున వాళ్ళతో కూడా దూరంగా ఉంటే మీకు మంచిది వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఆటంకాలు కలుగుతాయి జూన్ నవంబర్ మధ్యన వేడుకలు శుభ కార్యక్రమాలకు చక్కటి అవకాశాలు ఉన్నాయి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు స్పెక్యులేషన్లు చక్కగా లాభిస్తాయి జన సంబంధాలు బాగుంటాయి స్నేహానుబంధాలు బలపడతాయి గుండె నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున మీకు ఏ సమస్య వచ్చినా తక్షణమే వైద్యుణ్ణి సంప్రదించి సకాలంలో చికిత్స చేసుకొనుట మీకు చెప్పదగిన సూచన ఈ ఏడాది నవమ తృతీయ స్థానాల్లో రాహుకేతువుల సంచారం కారణంగా వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్త వహించవలను ముఖ్యంగా రాత్రి ప్రయాణాలు నిషిద్ధం ఉద్యోగ వ్యాపారాల్లో చికాకులు కొంత అధికంగా ఉంటాయి బదిలీలు మార్పులు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి ఉద్యోగం మారేందుకు చక్కగా ప్రయత్నిస్తారు కుటుంబ వ్యవహారాలు కొంత అశాంతిని కలుగజేస్తాయి అనవసర ఖర్చులు కొంత పెరుగుతాయి సోదరి సోదరులు బంధుమిత్రులతో కొంత సఖ్యత అయితే లోపిస్తుంది సరే ఇప్పుడు గ్రహగతుల రీత్యా సింహరాశి స్త్రీలకు సప్తమ స్థానంలో శని సంచారం కొంత తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది రుణ విషయాలు భాగస్వామ్య వ్యాపారాలు ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం కలత్ర సంబంధమైన బాంధవ్యాలు వివాహ విషయాలు శత్రువుల నుండి రక్షణ ఇవన్నీ కొంత భారీగా ప్రభావితం అవుతాయి చట్టపరమైన మార్గదర్శకాలను గౌరవించి పాటించడం వలన ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు మీకు రావాల్సిన ధనం చేతికి రావడానికి కొంత ఆలస్యమవుతుంది వ్యాపార వాటాలలో కొంత తరుగుదల సహచరులతో వివాదాలు అస్థిమిత పరిస్థితులకు లోనవ్వడం ఎంతో కొంత తప్పదు ఇవన్నీ మీ శని యొక్క దశ అంతర్దశలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి అంటే కొంతమందికి బాగుంటే కొంతమందికి వ్యతిరేక ఫలితాలు అయితే ఉంటాయి సింహరాశి స్త్రీలకు భాగ్యస్థానమందు గురు సంచారం వలన చక్కటి ఆరోగ్యము ద్రవ్యలాభము గృహలాభము మంచి భోజనము ఎల్లప్పుడూ ఆనందకరము సంభాషణములు గృహ వాతావరణం చక్కగా అనుకూలంగా ఉండును వృత్తి ఉద్యోగాలలో ఉన్నత శిఖరాలకు చేరడానికి ఇది మంచి కాలము మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పై అధికారులు మీ మీద నమ్మకం ఏర్పడి మీ సలహాలకు చక్కటి విలువనిచ్చే పరిస్థితి అయితే వస్తుంది ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది అంటే ప్రమోషన్స్ వంటివి లభిస్తాయి అవివాహితులకు కళ్యాణాది శుభయోగాలకు కూడా మంచి అనుకూల కాలంగా ఉండును విద్యార్థులు చదువులకై ఇతర దేశాలకు వెళ్ళవచ్చు గురుని వక్ర సంచార కాలంలో ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త వహించుట మీకు చెప్పదగిన సూచన రాహుకేతువులు ఈ సంవత్సరము మీకు మిశ్రమ ఫలితాలను ఇచ్చుచున్నారు ఒకవైపు వ్యవహార ప్రతిబంధకములు మర్యాద హాని భ్రాతృ్వేషము మరొక వైపు విదేశీ నివాస యోగము ఉన్నత విద్యకు సంబంధించి కూడా కొంత మంచి ఫలితాలను అయితే ఇస్తారు మెరుగైన పని సంబంధాలను కొనసాగించడానికి మీ సహోద్యోగులతో ఎటువంటి వాదనలను నివారించడం ఉత్తమం రాజకీయ నాయకులకు కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరముగు కాలంగా ఉండును ఆరోగ్య విషయంలో అయితే జాగ్రత్త వహించాలి లైంగిక సంబంధ వ్యాధులు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కావున కొంత జాగ్రత్తగా ఉండగలరు మీ ప్రత్యర్థులు మీపై కుట్రలను పన్నుతారు కావున చాలా జాగ్రత్త వహించగలరు మీరు కలలుగనే ఉద్యోగం మిమ్మల్ని వరించబోతుంది మీ ఇల్లు మరియు వస్తువులను కొంత సురక్షితంగా ఉంచుకోగలరు నక్షత్రాల వారిగా చూసినట్లయితే మకా నక్షత్రం వారికి విదేశీ ద్రవ్యము పుబ్బా నక్షత్రం వారికి ఉన్నత విద్యా అవకాశములు ఉత్తరా నక్షత్రం వారికి గృహమున కళ్యాణాది శుభయోగములు వంటివి ఏర్పడతాయి సింహరాశి స్త్రీలకు అదృష్ట సంఖ్య చూసినట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది మిత్ర సంఖ్యలు ఆది సోమ గురు మంగళవారములు కలిసిన శుభయోగములు ఏర్పడును సింహరాశి స్త్రీలకు ముఖ్యంగా గుర్తించవలసిన విషయం ఏమనగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట వలన మీ బుద్ధి వికాసము కలిగి దిశానిర్దేశము కలిగి చర్మ సంబంధ అనారోగ్యములు తొలగిపోవును చక్కటి ఆరోగ్యం కొరకు యోగ ధ్యానం ప్రాణాయామం వాకింగ్ వంటివి అలవర్చుకొని అనునిత్యం సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు చక్కటి పరిహారముల కొరకు మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస లేక కాలభైరవాష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్నటువంటి సమస్యలు తొలగి మీ పనులలో ఎటువంటి ఆటంకములు దరిచేరవు బుధవారం నాడు గణపతి ఆలయంలో పంచవర్ణాలతో కూడిన ఒత్తులతో నెయ్యి దీపాన్ని వెలిగించినట్లయితే మీకున్న సమస్త దోషములు నశించి మీరు చేపట్టే వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తగును శుక్రవారం నాడు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి లక్ష్మీచందనంతో అభిషేకం చేసి మామూలు ప్రమిదలలో దీపారాధన చేయుట కన్నా లక్ష్మి ప్రమిదలలో దీపారాధన చేసినట్లయితే మీరు లక్ష రెట్లు అధిక ఫలితములను పొంది మంచి ధనాదాయం మీకు సిద్ధించును శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి తులసి ఆకుల మాలను సమర్పించినట్లయితే మీకు విశేషమైనటువంటి శుభ ఫలితములు సిద్ధించును కాకులు పక్షులు గోవులు కుక్కలకు నీరు ఆహారాన్ని అందించండి లేనివారికి పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి ఇందువలన పుణ్యము సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును ఈ పరిహారములను శాస్త్రోక్తంగా నమ్మకముతో పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును శుభం సర్వేజన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్